నేను మాట్లాడిందే మాట్లాడతా, నా మైండ్ కి ఏం చెప్తే మాట్లాడతా, నా మనసుకి ఏది చెప్తే చేస్తా. కానీ ఇంలాగా అట్టుకున్నారు అట్టుకున్నారు ఏందండి వంకరే వంకరే వాళ్ళు. మీరు తెలంగాణలో ఉన్నారు, తెలంగాణ రాజకీయాలు ఏదో సినిమాలు చేసుకుంటారు. ఇప్పుడు మాజీ ప్రస్తుత మాజీ మంత్రి అనిల్ యాదవ్ జోలికి ఎందుకు వెళ్ళారు? ఏం పోయిన అనిల్ యాదవ్ అనిల్ యాదవ్ కూడా పవన్ కళ్యాణ్ తిట్టడం వల్ల ఆయన మంత్రి పదవి వచ్చింది, అది తిట్టారు. ఆయన మీకు ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వలేదా? వార్నింగ్ ఏం మాట్లాడుతున్నావు అన్న? ఉన్నది మాట్లాడుతున్నా. అనిల్ యాదవ్ ఫోన్ చేసి నాకు తెలుసు అంటున్నా. నువ్వు ఇదే నువ్వు నాకు వార్నింగ్ ఇచ్చాడు. నాకు అనిల్ యాదవ్ వార్నింగ్ ఇచ్చాడా? నీకు దారిలో డబ్బా మాటలు అని ఎవడన్నా చెప్పాను? నీకు డబ్బా మాటలు కాదు, ఉన్న మాటలే. నాకు వార్నింగ్ ఇచ్చాడు అనిల్ యాదవ్. వార్నింగ్ ఇచ్చామే బండ్ల గణేష్నా, ఏం తప్పు చేసామని ఇస్తారన్నా? మరి ఆయన ఎందుకు గెలుపుతున్నారు మీరు? అనిల్ అన్న బండ్ల గణేష్ అన్న అన్న ఏమి లేదన్నా, ఒక ఇంటర్వ్యూలో నాగరాజు వచ్చి మీరు నాకు వార్నింగ్ ఇచ్చారని అడిగాడు. అనిల్ అన్న నాకు వార్నింగ్ ఇవ్వటం ఏందని అన్న. థ్యాంక్స్ అన్న, ఐ లవ్ యూ అన్న, బాయ్. బండ్ల గణేష్, ఓకే ఓకే, ఇక్కడ బండ్ల గణేష్ తో మాట్లాడుతున్నావు. ఓకే ఓకే బాబు, కట్ చేద్దామా? ఇది ప్లే చేయండి, ఇది ప్లే చేయండి. ఓకేనా? జరిగేది జరిగాయి, మళ్ళీ ఇలా ఫోన్లు చేస్తే బాబు మళ్ళాగా చెప్తారు. ఎవరు కూడా చెప్పారు కదా, నువ్వు కూడా ఇచ్చావు నాకు. నేను ఇప్పుడు వార్నింగ్ ఇచ్చాను, నాకంత ధైర్యం లేదు, నాకైతే అంత ధైర్యం లేదు అండి. వార్నింగ్ ఇచ్చాను, నాకైతే అంత ధైర్యం. వార్నింగ్ ఏం మాట్లాడుతున్నావు అన్న నువ్వు? వార్నింగ్ అనవసరంగా అందరి. ఇప్పుడు ఏపీ రాజకీయాలతో మీకు ఏం పని? ఏపీ రాజకీయాలు ఏం చేసిన? విజయసాయి రెడ్డి ట్వీట్లకు స్పందిస్తారు మీరు? విజయసాయి రెడ్డి గారి మీద మాట్లాడతాం. విజయసాయి రెడ్డి గారి ట్వీట్ల మీద సందేశం ఎందుకు జరిగిందంటే, విజయసాయి రెడ్డి గారి మీద నాకు ఏ విధమైన శత్రుత్వం లేదు, ఏ విధమైన లేదు. ఆయన మాట్లాడితే ఎల్లో మీడియా, కమ్మ సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం, కమ్మ సామాజికం అంటుంటే నేను ట్వీట్ చేశా అన్న, నీకు సార్ విజయసాయి రెడ్డి గారు, నీకు చంద్రబాబు తగాదు ఉంటే మీరు మీరు కొట్టుకోండి సార్, చంపుకోండి, కత్తితో పొడుచుకోండి, అంత సామాజిక వర్గాన్ని లాగమాకండి సార్ అన్న. దానికి ఆయన ట్వీట్ చేశాను, నేను ట్వీట్ చేశాను, దానికి ట్వీట్ చేసి నేను ట్వీట్ చేశాను. తర్వాత ఆయన మాట్లాడటం మానేశాడు, నేను మాట్లాడటం మానేశా. అంతేగాని నాకు విజయసాయి రెడ్డి గారితో పర్సనల్గా తగాదనా? గట్టి పంచాయతీ పంచాయన మీరు గోలీల ఫ్రెండ్స్? గోలీల మాట్లాడుకోవడానికి మాట్లాడుకోండి, బంద్ చేస్తే గోలీల ఫ్రెండ్స్ అన్న. గోలీల ఫ్రెండ్స్ కాదు, అంటే గోలీల ఫ్రెండ్స్ అంటే ఏంది? ఆయన ఒక యాక్టర్, ఈ రోజు రాజకీయ నాయకుడు, ఎంపీ ఆయన, మీరు ఒక సినిమా నిర్మాత, మీరు ఒక యాక్టర్, అయితే ఏంది మీకు ఆయన ఏం స్నేహము? మాట్లాడటం లేదు అంటే రెగ్యులర్ మాట్లాడుకుంటా అంటే ఏమన్నా ఫోన్లలో మీరు ఏమన్నా అంత పరిచయం ఏమన్నా? అంత పరిచయం లేక ఎంత గడపడుతున్నాను నీకు నేను? ఓకే, విజయసాయి రెడ్డి అనేవాడు 20 సంవత్సరాల నుంచి నాకు పరిచయం. చెప్పండి. ఆయన నాలాంటి విమర్శించి గణేష్ లాంటి పెరగడానికి ప్రయత్నిస్తారు, అది నోటికి వచ్చినట్టు మాట్లాడాడు కాబట్టి మాట్లాడాడు, అట్లా మాట్లాడాడు కూడా మాట్లాడాడు. నువ్వు అనవసరంగా గోలీల ఫ్రెండ్సా, ఇంకోసారి ఫ్రెండ్స్ అని అడగమాక నువ్వు. మరి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు మీరు ఫ్రెండ్సే అంటున్నారు, మరి ఆయన ఏదో ట్వీట్లు చేస్తే మీరు ఎందుకు స్పందించవలసి వచ్చింది? ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే సార్ అంటే నాకు స్థాయి గురించి మాట్లాడు, స్థాయి కాదు కదా ఆయన ఊరికే, నీ స్థాయి ఏంది అది అంటే కోపం వచ్చి అన్నా గానీ నాకు ఆయన మీద నాకే విజయసాయి రెడ్డి గారి పర్మనెంట్ శత్రుత్వం ఉందా? విజయసాయి రెడ్డి గారు నాకు అన్యాయం చేశాడా? నాకు న్యాయం, నేనేం చేశాను ఊరికే అన్నానో ఆ రోజు.